వెట్రివేల మురుగనక్ అరోహర ఇవాళ అన్నంలోకి అతి సునాయసంగా తయారు చేసుకునేటటువంటిది రుచుల మాత్రంగా చెప్పకుండా అమోఘంగా ఉండేటటువంటిది తినకొద్దీ తినాలనిపించేది ఇవాళ మీకు నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఏమిటని అడగనే ఇవాళ చూడండి, పచ్చి ఉసిరికాయతో చారు భలే బ్రహ్మాండంగా ఉంటుంది, నోటికి పొల్ల పొల్లగా ఉంటుందేమో, తినకొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా రుచికరంగా ఉంటుంది, చేసుకోవడం సులభమే, అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలు, ఏమి హైరాణ పడక్కల. అయితే గతంలో నేను ఇదే ఉసిరికాయలతో రసం పెట్టి చూపించా. అప్పుడు నేను ఏంటంటేను, ఉసిరికాయలు ఊరగాయకని చెప్పి ఊరవేసిన తరువాత పిక్కలు తీయకుండా కొన్నాళ్ళ పట్టు అలా వదిలేస్తాను నల్లపచ్చడ తయారు చేసుకోవడం కోసం. అప్పుడు ఆ గింజలు పడేయకుండా దాంతో రసం పెట్టి చూపించా. ఊరవేసినటువంటి ఉసిరికాయ గింజలతో నేను అప్పుడు గతంలో నేను ఏమిటి రసం పెట్టి చూపించాను. ఇప్పుడు నేను పచ్చి ఉసిరికాయతో రసం పెట్టి చూపిస్తాను. అయితే ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి ఈ ఉసిరికాయ చారు మీకు తయారు చేసి చూపిస్తాను. రండి. ఈ చారులోకి కాస్త చారుపొడి తగిలించారంటే చారు ఘుమాయిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ సమయానికి మీ దగ్గర చారుపొడి సిద్ధంగా ఉందే సరే సరే, లేదనుకోండి పళ్ళో పని కాస్త చారుపొడి అంటే ఈవాళ మనం పెట్టుకునేటటువంటి చారుకి కావలసినటువంటి చారుపొడిని కూడా మీకు ఇవాళ నేను తయారు చేసి చూపిస్తాను. ఇది వేసి చారు పెట్టుకుందాం, రండి చూద్దాను. ఈ ఉసిరికాయ చారుని పెట్టుకోవడానికి కావాల్సిన వస్తు సామాగ్రీలు చెప్తున్నాను చూడండి. నేను 8 పచ్చి ఉసిరికాయలు తీసుకున్నానండి, 2 టమాటా పళ్ళు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చి నిమ్మకాయలు, 4 పచ్చిమిరపకాయలు, దాంతోపాటు ఆవాలు, మెంతులు, కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, కాస్త పచ్చి శనగపప్పు, పసుపు, ఉప్పు, నూనె, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దాంతోపాటు చారు పెట్టుకోవడానికి కావలసిన నీళ్లు. ముందుగా ఈ ఉసిరికాయలు, టమాటాలు, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు శుభ్రంగా కడిగేసి తెచ్చుకుందామండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి తెచ్చుకున్నానండి. ఈ ఉసిరికాయ చారులో మనం చింతపండు వేయవలసినటువంటి అవసరం లేదండి, అందుకే మీకు నేను చింతపండు చూపించలేదు. ముందుగా చారు పొడికి కావాల్సిన ద్రవ్యాలు వేయించుకోవడం కోసం ఈ పాత్ర పెడుతున్నానండి. ఈ పాత్రలో నూనె వేయకుండా 1 చెంచాడు కందిపప్పు తూరుడాలు. కందిపప్పు వేగిపోయిందండి, ఇంక తీసేస్తున్నాను. ఇప్పుడు పచ్చి శనగపప్పు 1 చెంచాడు, కందిపప్పు శనగపప్పు 2 విడివిడిగా వేయించుకోండి. 2 కలిపి వేయించినట్లయితే 1 సరిగా వేగుతుంది, 2 సరిగా వేగదు, అందుకని విడివిడిగా వేయించుకోండి. శనగపప్పు కూడా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 అర చెంచాడు మిరియాలు, 1 అర చెంచాడు జీలకర్ర, 1 అర చెంచాడు ధనియాలు, 1 పావు చెంచాడు మెంతులు. ఈ చారుకి మెంతులు మంచి రుచి అన్నమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు ఈ మాత్రం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, ఇవి కూడా పూర్తిగా వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా ఏం చేద్దామంటే, కుంపట మీద 1 పాత్ర పెట్టుకుని మృగారోహరప్ప, ఈ 8 ఉసిరికాయలు ఉడికించుకోవడం కోసం కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు కడుక్కుని శుభ్రంగా ఉంచుకుని ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఉసిరికాయలని ఈ విధంగా కత్తి తీసుకుని ఇలా ఘాట్లు పెట్టండి, 4-5 ఘాట్లు పెట్టండి. ఈ విధంగా చూస్తున్నారా, అలాగే వీటికి ఉండేటటువంటి చివరి ఏమైనా ముచ్చుకులు బాగోపోతే తీసేసేయండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఈ 8 ఉసిరికాయలని ఈ నీళ్ళల్లో వేసేసేయండి, ఉప్పు మాత్రం వెయ్యవద్దు. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ ఉసిరికాయలు మెత్తగా ఉడకనిద్దామండి. ఉసిరికాయలు ఉడకపెట్టేలోగా ఈ 2 టమాటా పళ్ళు ముక్కలకు కోసి తెచ్చుకుందామండి. ఇదిగోండి ఉసిరికాయ పూర్తిగా ఉడికిపోయింది, చూస్తున్నారా, ఇదిగు పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా మనం ఈ పాత్ర దించేసుకుందాం. ఈ ఉడికిన ఉసిరికాయల్ని మనం వేరే పాత్రలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ఉడికించినటువంటి నీళ్లు ఉన్నాయి కదండి, ఈ నీళ్లు మాత్రం అస్సలు పారిపోయవద్దండి, దీన్ని మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాం. ఈ నీళ్ళతో మనం చారు పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, వాటి గింజలు తీసేసుకుందాం. ఈ గింజలు ఇంకా పనికిరావండి, తీసేస్తున్నాను. చారు కాచుకోవడం కోసం మళ్ళీ పాత్ర పెట్టుకుంటున్నానండి. ఇందులో పోపుకు సరిపడ నూనె, ఇందులో 1 అర చెంచాడు ఆవాలు,
అర చెంచాడు జీలకర్ర, రెండు ఎండు మిరపకాయలు, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, కాస్త పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకుని కరివేపాకును ఒక్కసారి ఇలా నలిపేసి వేయండి. ఇలా నలిపేసి వేయడం వల్ల కరివేపాకు యొక్క సువాసన ఈ చారుకు అంటుకుంటుంది. టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఉసిరికాయ ఉడికించినటువంటి నీళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ నీళ్ళని ఈ టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోండి, దానితోపాటు కొన్ని నీళ్లను కూడా కలుపుకోండి. చారుకు మనకు ఎంతవరకు నీళ్లు కావాలనుకుంటున్నామో ఆ నీళ్లు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. ఈ విధంగా గుండ నూరేసుకున్నాను చూసారా. ఇప్పుడు ఈ గుండని మనం ఇందులో వేసేసుకోండి. చూసారా పొంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికించుకు పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని నూరుకోవాలండి. ఉసిరికాయతో పాటు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఈ ముద్దని మనం ఈ మరుగుతున్న ఈ చారులో వేసేసుకోవాలి. ఇందులో నేను వేసినటువంటి ఉప్పు కారం సరిపోయిందండి, ఉప్పు ఎలాగో సరిపోయింది. ఇంకా కారం విషయం అంటారా, మనం గుండె నూరుకునేటప్పుడు ఎండుమిరపకాయలు మిరియాలు వేసుకున్నాం కదా, ఆ కారం దీనికి సరిపోతుంది అనమాట. ఇంకా పులుపు అంటారా, ఉసిరికాయ పులుపు, టమాటా పులుపు, ఆ పులుపు కూడా దీనికి సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన ద్రవ్యాలన్నీ సరిపోయండి. ఇప్పుడు ఏంటంటే నేను మూత పెట్టేసుకుని ఇప్పుడు ఈ చారుని 10 నిమిషాలు కానీ 1/4 గంట కానీ బాగా మరగనివ్వండి. మరిగిన కొద్దీ దీని రుచి అనమాట. నేను ఒక 1/4 గంట తర్వాత మీకు నేను చూపిస్తాను ఈ చారుని. ఇదిగోండి చారు పూర్తిగా తయారైపోయింది. నేను ఒక 1/4 గంట సేపు దీన్ని బాగా మరగనిచ్చానండి. ఇంకే పాత్ర దించేసుకోవడమే తరువాయి. ఇప్పుడు చివరిలో నిమ్మకాయల ప్రస్తావన వస్తుందండి. ఒకసారి ఈ నిమ్మకాయని ఇలా కోసుకుని పక్కన పెట్టుకోండి. ఈ చారు వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయ వెయ్యొద్దండి, ఎందుకంటే చారు చేదొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయ చారు సిద్ధపడిపోయింది కదండి. ఈ ఉసిరికాయ చారుని అచ్చంగా మనం ఈ విధంగానే తినచ్చు, లేదు ఇందులో మన నిమ్మకాయ పిండుగ తింటే బాగుంటుంది, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే, ఈ నిమ్మరసం ఈ చారు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 చెక్కలు కలపండి దీనికి. ఈ చారులో నిమ్మరసం పిండుకుని తినడం అలవాటైనటువంటి వాళ్ళు చారు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కావలసిన నిమ్మరసాన్ని ఇందులో పిండుకుంటారు. ఈ చారులో నిమ్మరసం తినడం కొత్త అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు మీకు నచ్చుతుందో నచ్చదో అందుకని ముందుగా ఇందులో నిమ్మరసాన్ని పిండకండి. మీరు బిస్తట్లు అన్నం పెట్టుకున్న తర్వాత చారు వడ్డించుకుంటారు చూశారు, అప్పుడు ఒక చెక్క పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా నిమ్మరసాన్ని పిండుకుని ఒకటి 2 ముద్దల్లో చూడండి. మీకు నచ్చిందనుకోండి అలా కొనసాగించండి, నచ్చలేదనుకోండి ఆ 1-2 ముద్దలతో విరమించేసుకుని సరిపోతుంది. మళ్ళీ మీకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నేను అన్యదా భావించకండి, చారు మరుగుతున్నప్పుడు మాత్రం నిమ్మరసం వేయొద్దండి. వేడిగా ఉన్నప్పుడు కనుక నిమ్మరసాన్ని పిండినట్టయితే చారు చేదొచ్చేస్తుంది, కాబట్టి ఇందులో నిమ్మరసాన్ని పిండవద్దు. ఒకవేళ మీకు నిమ్మరసం వేసుకోవడం ఇష్టమైతే చారు పూర్తిగా చల్లారిన తర్వాతనైనా నిమ్మరసం పిండుకోండి, లేదా విస్తరలో అన్నం పెట్టుకున్న తర్వాత చారు వేసుకుని అందులోనే కాస్త నిమ్మరసాన్ని పిండుకోండి. తప్ప ఇందులో వేడిగా ఉన్నప్పుడు, చారు వేడిగా ఉన్నప్పుడు మాత్రం దయచేసి నిమ్మకాయ రసాన్ని పిండవద్దండి, చారు చేదొచ్చేసి చారంతా పాడైపోతుంది. ఇదండి చూశారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న ఉసిరికాయ చారు లేదా ఉసిరికాయ రసం. ఏ పేరు పెట్టి పిలిచిన పదార్థం మాత్రం ఒక్కటే. ఈ చారు
ఉట్టినొట్టుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా అండి? మీకు ఇష్టమైతే ఒక గ్లాస్ తీసుకుని ఒక్కసారి చారుని ఈ విధంగా కలిపేసి ఇలా కొంచెం కొంచెంగా ఇందులో మనం వేసుకుని అలా తాగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి? భలే రుచికరంగా ఉంటుంది అన్నమాట. అంతే, ఉసిరికాయ చారు పెట్టుకునేటటువంటి తయారీ విధానం ఇంతే. ఏమంత కష్టపడ్డం, అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలే. ఇప్పుడు పక్కన గ్లాసులో పెట్టుకున్నాను చూశారు, అది మన ఆ రసాన్ని మనం ఉట్టినోటిని తాగొచ్చు, భలే బ్రహ్మాండంగా ఉంటుంది. వర్షాలు పడుతున్నప్పుడు లేదా జలుబు వచ్చిన తర్వాత కాస్త నోటికి ఏదైనా పుల్లగా తింటే బాగుండి అనిపిస్తుంది చూశారు. అలాంటప్పుడు ఈ రసం తాగారంటే జివ్వాలు ఎచ్చొచ్చేస్తుంది అన్నమాట, ప్రాణాలు ఎచ్చొచ్చేస్తుంది, అంత బ్రహ్మాండంగానే ఉంటుంది. ఈ చారుని మన అన్నంలో కలుపుకు తింటాం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మీకు ఇంకో విషయం చెప్పనా, ఏంటంటేను అంటే కొంతమందికి తెలియదని చెబుతున్నాను. ఇప్పుడు చూడండి, పెరుగు అన్నం కలుపుకోండి, ఏమిటి పక్కన ఒక గ్లాసులో ఈ చారు వేసుకుని పక్కన పెట్టుకోండి, కాస్త వేడివేడిగా చారు పక్కన పెట్టుకోండి. పెరుగన్నం మొదట తినడం, ఈ గ్లాస్తో ఈ చారు తీసుకుని అని చెప్పి తాగడం, మళ్ళీ పెరుగన్నం మొదట తినడం, మళ్ళీ చారు తాగడం, మళ్ళీ పెరుగన్నం తినడం, మళ్ళీ చారు తాగడం. నిజంగా అలా తింటే ఉంటుందండి, అబ్బబ్బబ్బబ్బ ఏం రుచిదండి, అది అనుభవించి తీరాలండి, మంచి ఆస్వాదన, మంచి అనుభూతి కూడాను. అబ్బా ఎంత సువాసన వెలజల్లుతో ఉందో తెలుసానండి. ఇంగువ, మిరియాలు, కొత్తిమీర, ఉసిరికాయ, ఇందులో మనం వేసినటువంటి ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేసాను చూశారు. చారు గుండెలో ఉండేటటువంటి సువాసన, ఏమిటి ఉసిరికాయలో ఉండేటటువంటి చక్కని పులుపుతనం, కొత్తిమీరలో ఉండేటటువంటి సువాసన వెదజల్లుతూ, ఇంగువ ఘాటు తగులుతూ ఈ రసం ఉంటుందండి. చారు మరుగుతున్నప్పుడు ఆకలిసిస్తుంది అనమాట, అంత బ్రహ్మాండంగానే ఉంటుంది. ఈ చారు చల్లారిన తర్వాత ఒక రుచి, వేడుకొన్నప్పుడు ఒక రుచి, రెండు రెండు రుచులను, ఒకటి తక్కువ అంచనా వేయలం, ఒకటి ఎక్కువ అంచనా వేయలం, బో భలే బ్రహ్మాండంగా ఉంటారండి. ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయన్నమాట. గో చెప్పాను అనుకోకుండా మీకు ఇష్టమైతేను, ఏమిటి మీకు ఇష్టమైతే కనుక ఒక్క నిమ్మ బొట్టు, ఇంతే ఇంత నిమ్మ బొట్టు అలా వేసుకుని ఆ రసం తాగండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. దాని దుంపతగా భలే రుచికరంగా ఉంటుందిలేండి. ఏదైనా ఒకసారి తాగి చూడండి, మీరే చెబుతారు నాకు అయ్యి ఇదేమిటి ఇంత బ్రహ్మాండంగా ఉందని. అది అద్భుతమైన విషయం అది. ఇది ఆరోగ్యానికి మంచిదండి, ఇందులో సీవిటమిన్ ఉంది కదా, ఉసిరికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వైద్యులు చెబుతూ ఉంటారు కదా. ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరికాయ వల్ల. ముఖ్యంగా కార్తీక మాసంలో మనం ఉసిరికాయ మనం తింటూ ఉంటాం కదా, ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ ఆవకాయ, ఉసిరికాయ మెంతుబద్దలు. ఈసారి మీరు ఏం చేస్తారంటే ఈ ఉసిరికాయ చారు మీరు వనభోజనాల్లో పెట్టండి, వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఎంతో రుచికరంగా తింటారు, చాలా రుచికరంగా ఉంది, చాలా రుచికరంగా ఉందని చెప్పి ఈ ఉసిరికాయ చారేసి పెట్టేశారంటే కార్తీక దామోదర ప్రీతి కూడా అయిపోతుంది అన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ఉసిరికాయ చారును తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ ఉసిరికాయ చారు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.